నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు వేరువేరు రూపాలలో ఉద్యోగ సంబంధమైనటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు. అప్పుల భారాలు పెరగకుండా జాగ్రత్త పడండి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించుకోవటం, రావి చెట్టుకు ప్రదక్షిణ చేసుకోవటం మంచిది. వృషభ రాశి వారు ఈరోజు ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కొన్ని రకాల అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తెలియనటువంటి శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబపరమైనటువంటి ఖర్చులు పెరుగుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. మిథున రాశి వారులకు ఈరోజు వేరువేరు రూపాలలో అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కొన్ని రకాల ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుంటారు. చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి మానసిక వేదనలు తగ్గిపోతూ ఉంటాయి. రావలసిన బాకీలు కూడా అందుకోగలుగుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ విశేషమైనటువంటి దుర్గా స్తోత్రమును పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు ఆటంకాలను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆస్తులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విలువలకు సంబంధించినటువంటి వస్తువుల గురించి కొన్ని రకాల ఆలోచనలు చర్చలు చేస్తూ ఉంటారు. ఉద్యోగ సంబంధమైనటువంటి భద్రతను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. రావలసిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తువుల కొనుగోలు విషయంలో కాస్త ముందు వెనక ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఇక రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారిని గులాబీ పుష్పములతో పూజించండి. కన్యారాశి వారు ప్రారంభించబోయేటటువంటి పనుల విషయంలో తొందరపడకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. బంధువులతో ఆనందంగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కలిసి వస్తుంటాయి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి భుజంగ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వారులకు ఈరోజు వ్యక్తిగతమైనటువంటి అవసరాలు పెరుగుతూ ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి సర్దుబాట్లను చేసుకుంటూ ఉంటారు. అనవసరమైనటువంటి ఖర్చులు దారితీసేటటువంటి పరిస్థితుల గురించి కాస్త అవగాహన పెంచుకొని పరిమితులను విధించుకోవాలి. వేరువేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ రామరక్షా స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వారు ఈరోజు కష్టమైనటువంటి పనులు చేపట్టే ప్రయత్నం చేస్తుంటారు. వేరువేరు రూపాలలో గతం కంటే భిన్నమైనటువంటి పరిస్థితులలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో చిన్న చిన్న సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి కీలకమైనటువంటి చర్చలు జరుపుతూ ఉంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం కార్యసిద్ధి ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారిని సింధూరముతో పూజించండి. ధనుసు రాశి వారు ఈరోజు శుభకరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వ్యవహారిక విషయాల్లో ఉన్న ఇబ్బందులను ధైర్యంగా అధిగమించగలుగుతుంటారు. ఊహించిన దానికంటే వ్యాపారంలో లాభాలు కలిసి వచ్చేటటువంటి అవకాశాలున్నాయి. కానీ మీరు పట్టుదలతో వ్యవహరించవలసిన అవసరాలు కూడా ఉంటాయి. ఇక
అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బంది పడుతుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు. మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తిని తులసీదళములతో పూజించాలి. మకర రాశి వాళ్లకు కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలను ప్రణాళికలతో పూర్తి చేస్తుంటారు. అవసరానికి తగినటువంటి ధనాన్ని అందుకోగలుగుతుంటారు. ఆర్థిక పరమైనటువంటి సర్దుబాట్లు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దేవి ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వాళ్లకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా దగ్గరి వ్యక్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వేరువేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామివారు. చేయవలసిన పూజ ఏకదంత గణపతి స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు శ్రమకు తగినటువంటి గుర్తింపు గౌరవాలు ఉంటుంటాయి. వేరువేరు రూపాలలో ప్రయాణాలు కూడా చేసే అవకాశాలు ఉంటుంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో స్నేహితుల యొక్క సహకారం వలన కీలకమైనటువంటి ముందడుగు వేయగలుగుతుంటారు. ఆర్థిక పరమైనటువంటి ఉన్నత స్థితిగా చేరుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి. ఇవి ఈనాటి దినఫలం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, స్వస్తి.